నమస్తే వెల్కమ్ టు డవతా టీవీ న్యూస్ అసలు ఓ ప్లాన్ ఉందా అంటూ ఆక్సిజన్ వ్యాక్సినేషన్ పై కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసిన వైనం ప్రస్తుతం హాట్ టాపిక్ తొలి విడత కరోనా విలా ప్రపంచ దేశాలతో ప్రశంసలు అందుకున్న కేంద్రం ప్రస్తుతం మన భారత సుప్రీంకోర్టుతో అక్షంతలు వేయించుకోవడం ఆందోళన కలిగిస్తోంది కరోనా నియంత్రణ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్ర సర్కారుకి నోటీసులు జారీ చేసింది దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణను సుమోటోగా స్వీకరించింది అసలు ఆక్సిజన్ ఇతర కోవిడ్ సంబంధిత ఔషధాలు వ్యాక్సినేషన్ ప్రక్రియపై జాతీయ ప్రణాళిక ఉందా అంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం నేషనల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానించడం గమనార్హం కోవిడ్ సంసిద్ధతతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వ ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది ఈ నెల ఇరవై రెండున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది ఢిల్లీ బాంబే సిక్కిం కలకత్తా అలహాబాద్ హైకోర్టులు ప్రస్తుతం కోవిడ్ సంసిద్ధతకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్నాయి ఇవి ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నాయని ఈ సందర్భంగా సిజేఐ వ్యాఖ్యానించారు ప్రస్తుతానికి ఆయా కోర్టులు విచారణలు కొనసాగించుకోవచ్చని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం కొన్ని అంశాలను మాత్రం తమ పరిధిలోకి తీసుకుంటామని చెప్పింది దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ మొత్తం అంశంపై తమకు ఓ జాతీయ ప్రణాళిక కావాలి అని సిజేఐ బోబ్డే తేల్చి చెప్పారు ఇక నాలుగు అంశాలపై సమాధానాలు అడిగింది ఇందులో భాగంగా ఆక్సిజన్ సరఫరా రోగులకు అవసరమైన ఔషధాలు వ్యాక్సినేషన్ పంపిణీ వంటి అంశాలపై విచారణ జరుపుతామని పేర్కొంది అలాగే లాక్డౌన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది అయితే లాక్డౌన్ పై నిర్ణయం తీసుకునే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని స్పష్టం చేసింది నేటి నుంచి కరోనా నియంత్రణపై విచారణ జరపనున్నట్లు తెలిపింది